విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ స్వేచ్ఛ ఈ కథను రాసిన వారు ఏవిసి రావు ఇక కథలోకి వెళ్దాం రెల్లి వలస ఇంకెంత సమయం పడుతుందండి నాలో పెరుగుతోన్న అసహనాన్ని మాటల్లో తెలియనివ్వకుండా సామాన్యంగానే బస్సులో నా పక్కనే కూర్చొని ఉన్న పెద్దాయన్ని అడిగాను పది పదిహేను నిమిషాలు అని చెప్పారాయన అంటే ఇంకా పదిహేను నిమిషాలు వేచి ఉండాలా అనుకున్నాను మనసులో నాకు త్వరగా చెల్లి దగ్గరికి వెళ్ళి విషయం ఏమిటో తెలుసుకోవాలనుంది చేతివాచిలో టైం చూశాను పదిన్నర నిన్న సాయంకాలం ట్రైన్ ఎక్కి ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి శ్రీకాకుళం స్టేషన్లో దిగి బస్సులో చెల్లి దగ్గరికి వెళ్తున్నాను బండి ప్రయాణం అంతగా తెలియలేదు కానీ బస్సు ప్రయాణం గంటన్నర కూడా చాలా ఎక్కువగా అనిపిస్తోంది బస్సు కూడా చాలా స్లోగా నడుపుతున్నాడు డ్రైవర్ అయినా తప్పు అతడిది కాదు రోడ్డు కూడా బాగోలేదు ఎక్కడ చూసినా గోతులే పట్నాలైతే రోడ్లు బాగుంటాయి కానీ పల్లెటూరు రోడ్లు మారేదెప్పుడో రెల్లి వలస వెళ్లటం నాకిది మూడవసారి మొదటిసారి చెల్లికి పెళ్ళైనప్పుడు అత్తవారింటికి దిగబెట్టడానికి నేను నా శ్రీమతి అక్క బావగారు అమ్మ తమ్ముడు అందరం కలిసి వెళ్ళాం ఆసారి పెళ్లి సందడిలో రెల్లి వలస చేరటానికి ఎంత సమయం పట్టిందో పట్టించుకోలేదు రెండవసారి నేను నా శ్రీమతి చెల్లి ప్రెగ్నెంట్ అని తెలిసి మొదటి కాన్పు అమ్మగారింట్లో జరగాలనే నియమాలని పాటిస్తూ చెల్లికి ఏడవ నెల ప్రసవించగానే తీసుకు వెళ్ళటానికి వెళ్ళాం ఆసారి కూడా ఎంత టైం పట్టిందో కనిపెట్టలేదు కారణం శ్రీమతి నాతో ఉందంటే సమయం ఎలా గడిచిపోతుందో నాకే తెలియదు ఈసారి నేను ఒంటరిగా వెళ్తున్నాను అది కూడా చెల్లి దగ్గరికి త్వరగా చేరాలని ఆతృత నాన్నగారు పోయాక చెల్లి బాధ్యత ఇంటికి పెద్ద కొడుకుగా నా పైన పడింది అమ్మ చెల్లి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో చుట్టాలు బంధువులందరికీ సంబంధాలు వెతకమని చెప్పేది నా ప్రయత్నం మాత్రం చాలా తక్కువ కారణం ఏదెప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది మనం వెతికినంత మాత్రాన సంబంధాలు దొరికిపోవు కదా దైవం కూడా తోడ్పడాలి ఆ దైవ నిర్ణయం ఒక మధ్యవర్తి ద్వారా కలిగింది కుర్రవాడు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు తండ్రి మరణించాడు ఒక చెల్లికి పెళ్లి జరిగింది ఇంకా ఒక చెల్లి ఉంది ఆస్తిపాస్తులు అంతగా లేవని తెలిసాయి ఈ వివరాలు మా బంధువులకు తెలియగానే ఆస్తిపాస్తులు లేవు ఒక చెల్లి కూడా ఉంది పైగా పల్లెటూరు సంబంధమని అందరూ వెనకాడుతున్న నేను కుర్రవాడిని చూశాను అందం కంటే మంచితనం మర్యాద నా మనస్సును ఆకట్టుకుంది ఇక మిగతా విషయాలు అనవసరం అనిపించింది బిఏ చేసిన చెల్లిని బోధపరిచాను తన అభిరుచులు నా అభిరుచులు చాలా వరకు ఒకటే కావటం చేత చెల్లి ఒప్పుకుంది వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లి జరిపించాను నా కాళ్ళ మీద నేను నిలుచోవటం ఇప్పుడిప్పుడే కాబట్టి నాన్నగారు సంపాదించిన డబ్బు అమ్మ దాచిన బంగారం చెల్లి పెళ్లికి ఆధారమైంది పెళ్లి జరిగిన సంవత్సరం తరువాత చెల్లి మా ఇంట్లోనే ఉండగా మొదటి కాన్పులో ఆమెకు పాప పుట్టింది ఆ విషయం ఆమె భర్త రవికి తెలుపగా తను అక్కడే వచ్చి చూసి వెళ్ళాడు ఆ తరువాత పాపకి మూడవ నెల ప్రవేశించగానే రవి మళ్ళీ వచ్చి చెల్లిని పాపని తీసుకొని వెళ్ళిపోయాడు ఆమె వెళ్ళిన నాలుగు నెలల తరువాత ఒక దూరపు బంధువు చెల్లి విషయంలో ప్రస్తావిస్తూ చెల్లిని వాళ్ళ అత్తయ్య పుట్టిన పాప విషయంలో కట్నం విషయంలో నానా మాటలు అంటోందని చెప్పటంతో నాకు భరించలేని కోపం వచ్చింది చెల్లి ఎప్పుడు నాతో ఈ విషయం చెప్పలేదు ఉత్తరాల్లో కూడా రాయలేదు ఏదో ఆధారం లేనిదే ఎవరు ఊరకే చెప్పరు కదా నిజం ఏంటో తెలుసుకోవాలని వెళ్తున్నాను అందుకే నాకు ఆతృతగా అసహనంగా ఉంది రైలు వలస దగ్గర అన్నప్పుడు ఇల్లు కనిపిస్తున్నాయి ఊర్లో అక్కడక్కడ కనిపిస్తున్నాయి పెంకుటిల్లు మిగతావన్నీ గడ్డిల్లే మా గారిది కూడా గడ్డిల్లే ఈ ఇల్లు చూస్తుంటే నాకు రైలు బండి జ్ఞాపకం వస్తోంది పొడవుగా రైలు కంపార్ట్మెంటుల్లా ఉంటాయి వెడల్పు మాత్రం ఒక మంచం వేస్తే చాలు నడవటానికి మరి స్థలం చాలదు ఊరిలోకి రాగానే బస్సు ఆపాడు డ్రైవర్ సూటికేసు చేతిలో పట్టుకొని బస్సు దిగి నాలుగడుగుల్లో ఇంటికి చేరుకున్నాను ఇంటి గడపలో అడుగు పెడుతుండగానే అత్తగారు దర్శనమిచ్చారు గడప అరుగు మీద తీరిగ్గా కూర్చొని ఉందామిడ గడపలోనే వేలాడుతోన్న ఉయ్యాలలో పాప నిద్రిస్తోంది నన్ను చూడగానే బాగున్నావా బాబు అని పలకరించిందామిడా ఆ ఉన్నాను లోన ఎంత కపటమున్నా పైకి మాత్రం ఎంతో ప్రేమను వలకబోస్తారు ఆ మీరు బాగున్నారా అని అన్నాను సూట్ కేసు గడప అరుగు మీద పెడుతూ మా బాగోగులు ఎవరికి కావాలి బాబు అంది అమాయకంగా ఆవిడ మాటలు నన్నే సూచిస్తున్నాయని గ్రహించాను నా చెల్లి ఇంటికి కోడలు కాబట్టి మీ బాగోగులు నాకు అవసరమే అని అన్నాను నువ్వు మీ చెల్లికి రాసే ఉత్తరాలలో మా ప్రసక్తే ఉండదు అని అన్నది మా మాటలు విని చెల్లి రవి ఎవరూ కూడా వరండాలోకి రాలేదు చెల్లి పెరట్లో ఉందేమో రవి స్కూల్కి వెళ్ళుంటాడు వాళ్ళ చెల్లి శారదా కూడా స్కూల్కే వెళ్తుంటుంది అని అనుకున్నాను అత్తగారే తీరిగ్గా కూర్చొని నాకు కనీసం ఇంట్లోకి రమ్మనకుండా గడపలోనే నిలబెట్టి తన మనసులోని కపటం మాటల్లో కక్కుతోంది నేను చెల్లికి రాసిన ఉత్తరాలు కనీసం రెండు పేజీలు ఉంటాయి ఇక అందులో మీ ప్రసక్తి అందరి ప్రసక్తి రాస్తూనే ఉంటాను అన్నాను కొద్దిగా చిరాకు పడుతూ నువ్వు రాసిన ఉత్తరాలు నా బుర్రకి ఎక్కవు బాబు ఏదో వర్ణించి రాస్తావు పాపం ఏమీ తెలియనట్లు ఎంతో అమాయకంగా అంది నాకు ఆ మాటలు చిర్రెత్తించాయి బాగుంది మీకు సాహిత్యం తెలియకపోవచ్చు కానీ సంసారం తెలియదా అని అన్నాను నా గొంతుకి కరుగ్గా పలికింది సంసారానికి అవసరమైనవి సాహిత్యంలో ఉండవు కదా బాబూ అమ్మ బాబోయ్ ఈమెడ సామాన్యురాలు కాదు అనుకున్నాడు మనసులో మీరు స్పష్టంగా చెప్పండి మీ ఉద్దేశం అర్థం కావటం లేదు అని అడిగాను అంతలోనే చెల్లి అక్కడికి వచ్చింది నన్ను చూడగానే అన్నయ్య నువ్వా లోనికిరా అంది అత్తయ్య కూడా వెళ్ళు బాబు లోపలికి వెళ్ళు అంది నేను లోపలికి వెళ్లకుండా మీరు నా ప్రశ్నకి జవాబు చెప్పలేదు అన్నాను సూటిగా ఏం చెప్తాను బాబు చెప్పకుండానే అర్థం చేసుకోవాలి పట్నంలో ఉన్నవాళ్ళు ఆ మాటలకి నాకు కోపం ముంచుకొచ్చింది పట్నంలో ఉన్న వాళ్ళకైనా మీ మోగభాష అర్థం చేసుకోవటం కష్టమే అని అన్నాను అలా అని పట్నంలో ఉన్న వాళ్ళంతా మూర్ఖులా బాబు అమ్మో ఈమె గటుకురాలే అని అనుకున్నాడు కాదు పల్లెటూర్లలో ఉన్న వాళ్ళందరూ దద్దమ్మలు కాదని అర్థం అని చెప్పాను మా చెల్లాయికి తెలిసిపోయింది నేను ఊరుకోనని అందుకే మౌనం వహించింది వివరంగా చెప్పటానికి మీ చెల్లాయి నూరిపోయలేదా ఆ పనికి తన సంస్కారం అడ్డు వచ్చిందేమో అని అనుకున్నాను సంస్కారం మెల్లగా అంది కానీ వినిపించినట్లే ఏం మా సంస్కారంలో మీకు ఏమైనా లోపం కనిపించిందా పుట్టిన పిల్ల మెడలో చిన్న బంగారు గొలుసు వెయ్యని వాళ్ళలో కూడా సంసారం వెతకమంటావో బాబు ఓ అదా సంగతి ఇప్పుడు అర్థమైంది నాకు మెడలో గొలుసు కనిపిస్తే సంస్కారం ఉన్నవాళ్ళైపోతారా చాలు బాబు చాలు నీ ఉపదేశాలతో సంసారాలు సాగవు అలా ఎవరంటున్నారు నేనంటున్నానుగా నేను నా కూతురికి వాళ్ళ అత్త మామలు ఏదడిగితే అదే ఇచ్చాను నేను కూడా మీరు అడిగినంత కట్నం బంగారం ఇచ్చాను కదా తక్కువేమివ్వలేదే సర్లే ఇచ్చిన కట్నం ఏదో ఇచ్చావు కదా అని జీవితకాలం ఏమి ఇవ్వనక్కర్లేదు అనుకుంటున్నావా ఆశకి అంతుండాలండి అంటే మేము ఆశాపరులమా కాదు దురాశాపరులు నువ్వు ఇలా కయ్యానికి కాలు దువ్వడం బాగోలేదు బాబూ నేను కయ్యానికి కాలు దువ్వటం లేదు కయ్యానికి కాలు దువ్వుతోన్న వాళ్ళకి దారి చూపిస్తున్నాను అంతే నేను కూడా పెళ్లి చేశాను నా కూతురికి కానీ అత్త మామ అల్లుడు ఇంతింత మాటలు అనలేదు బాబూ వాళ్ల ముందు నేను తలవంచుకునే తిరిగానయ్యా అన్యాయాన్ని సహిస్తూ ఆదర్శాలని చంపుకోవటం నా సిద్ధాంతం కాదండి ఎవరు చేశారు అన్యాయం ఎవరికి చేశారు మరి చెయ్యని వాళ్ళు తల వంచుకొని ఎందుకు తిరగాలండి అలా అని ఆడపిల్లవాళ్ళు మగపిల్లాడు వాళ్ళని ఎదురు చెప్పొచ్చా తప్పుంటే తప్పని చెప్పటం తప్పు కాదే ఆ కోపం వాళ్ళు పిల్ల మీద తీర్చుకుంటే ఆ అవకాశం ఇచ్చేదెవరు ఒంటరిగా ఉన్నప్పుడు అవకాశమే చిక్కదా అంతవరకు పరిస్థితి చేజారకముందే బలిపశువుగా మారే కంటే బంధాలని తెంచుకొని స్వేచ్ఛగా బ్రతకటం మంచిది అని అన్నాను ఆ ఉపదేశాలు నువ్వు మీ చెల్లికే ఇవ్వు ఏంటండి భయపెడుతున్నారా ఎలా అనుకున్నా పర్వాలేదు మొండిగా అన్న ఆవిడ మాటలకి నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను నేను చల్లాయిని తీసుకువెళ్ళటానికే వచ్చాను అన్నాను దృఢంగా ఎన్నాళ్ళు ఇంట్లో ఉంచుకోగలవు బ్రతుకున్నంత వరకండి అండి విడిచి వెళుతుందా తప్ప లోకం నవ్వుతుంది లోకంతో పనేం పనిలేదు సరే తీసుకెళ్ళు అంటూ విసురుగా లేచి ఇంట్లోంచి వెళ్ళిపోయింది నేను చెల్లాయి వైపు తిరిగి చెల్లాయిని ఆజ్ఞాపించాను వెళ్ళమ్మా బట్టలు సర్దుకో ఇప్పుడే వెళ్దాం అని అన్నాను నా మాటలు విని చెల్లి అక్కడి నుంచి కదల్లేదు ద్వారం దగ్గరే తలవంచుకొని ఉంది ఏవమ్మా రావా నేను తప్పు చేశానా నువ్వు కూడా నా ఆదర్శాలనే పాటించగలవని నమ్మకంతో అలా అన్నానమ్మా నీకు బాధ కలిగితే చెప్పు నీకోసం ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పుకుంటాను అది కాదన్నయ్యా అంటూ వంచిన తలెత్తిన చెల్లి కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి చా ఏడుస్తున్నావా సరే నీకు బాధ కలిగినట్లయితే చెప్పు నువ్వు ఏది చేయమంటే అదే చేస్తాను అన్నాను బాధగా ఎక్కడికి వెళ్తానన్నయ్య నా ఇల్లు నా సంసారం ఇదే పెళ్ళికి ముందు మీతోడు ఇప్పుడు నా భర్తే నాకు తోడన్నయ్య ఎవరమ్మా చెప్పారు నీకు పెళ్ళైన ఆడదానికి భర్తే తోడని పుస్తకాల్లో చదివావా లేక అనుభవంతో చెప్తున్నావా జీవితంలో ఎవరికి ఎవరమ్మా తోడు నువ్వు చదివిన పుస్తకాలు అటుంచు ఇక చదవగలిగితే మనుషుల్ని చదువు నీ అనుభవమే నీకు ఆధారం నీ వ్యక్తిత్వమే నీకు తోడు మగవాడి తోడు లేనిదే బ్రతకలేననే ఆడదాని జీవితానికి అర్థమే లేదమ్మా నీ కాళ్లపైన నువ్వే నిలుచుకోగలిగే వ్యక్తిత్వం నీలో ఉంచుకో ఇంకొకరి ఆధారంతో నిలుచున్నావంటే అది ఆశ్రయమే అవుతుంది ఆశ్రయంలో ఉన్న వ్యక్తి పట్ల ఎవరికైనా సానుభూతే ఉంటుంది తప్పించి ప్రేమాభిమానాలుండవమ్మా ఈ రోజుల్లో తల వంచుకొని తిరిగే కంటే తలెత్తుకుని తిరుగు ఆదరించకపోయినా భయపడతారు అది కాదన్నయ్య ఆయన మంచివారే నిజమేనమ్మా రవి మంచివాడే అది నాకు తెలుసు కానీ నువ్వు ఇరవై నాలుగు గంటలు రవితోనే గడపలేవు కదా మీ అత్త నన్నే విడిచిపెట్టలేదు ఇక నిన్నెంత మాటలంటుందో నువ్వు వేరేగా చెప్పనక్కర్లేదు అందుకే మీ అత్తయ్యకి బుద్ధి చెప్పాలి ఇది నీకు రవికి మధ్య పరీక్ష లాంటిది రవి నువ్వు కలిసి ఆనందంగా బ్రతకాలనే నేను కోరుకుంటున్నానమ్మా కానీ తల్లి తప్పు చేస్తోందని అతడు కూడా గ్రహించాలి అలా అని తల్లిని ఇంటి నుంచి గెంటేమని కాదు తల్లికి బోధపరచాలి ప్రేమకి ఆధారం డబ్బు కాదనే గుర్తింపు తనలో తేవాలి అందరూ కలిసి ఆనందంగా బ్రతకాలి అదేనమ్మా నేను కోరుకునేది సరే పదన్నయ్య వెళ్దాం ఇప్పుడే అంటూ చెల్లి తన సూట్ కేస్ తెరిచి బట్టలు సర్దుకోవటం మొదలుపెట్టింది బట్టలు సర్దుకోవటం పూర్తి చేసి చీర మార్చుకొని పాపను కూడా ముస్తాబు చేసి పది నిమిషాల్లోనే సిద్ధమైపోయింది చెల్లి సూట్ కేస్ నా సూట్ కేస్ రెండు చేతుల్లోకి తీసుకున్నాను చెల్లి పాపను పట్టుకుంది ఇద్దరం కలిసి గడప దాటుతూ ఉండగా వెనక నుంచి అత్తయ్య కంఠం వినిపించింది ఆగు బాబు ఆగు వెనక్కు తిరిగి చూశాను మా వెనుకనే అత్తయ్య నిల్చొని ఉంది ఆవిడ పక్కనే పెద్ద కూతురు విజయ కూడా నిల్చుంది ఆమె వెనుక ఆమె పిల్లలిద్దరూ కూడా ఉన్నారు ఆమెను చూడగానే ఆశ్చర్యం అనిపించింది అరే ఈమె ఎప్పుడు వచ్చింది ఇప్పటి వరకు కనిపించలేదు పెరట్లోనే ఉందా అనుకున్నాను మనసులో నీ తల్లి కూడా ఇలాగే ఏవో నాలుగు మాటలు అంటే ఇలాగే ఇల్లు విడిచి వెళ్ళిపోతావా బాబు అంటున్న అత్తయ్య మాటలు అంతకన్నా ఆశ్చర్యం కలిగించాయి ఇదేమిటి ఈమెడ ఇప్పటికిప్పుడే మారిపోయింది అనుకున్నాను కానీ ఆమిడాల అనేసరికి నా కోపం మంచులాగా కరిగిపోయింది ఎందుకో ఆ క్షణం వెనక్కు కూడా తప్పు చేసినట్టుగా ఫీల్ అయ్యాను అవును బాబు నేను తప్పు చేశానని ఇప్పుడే తెలుసుకున్నాను ఇదిగో విజయ ఇప్పుడే పెరటి త్రోవన వచ్చింది పిల్లలతో సైతం ఒంటరిగా విజయనగరం నుంచి కారణం తెలుసా బాబు తెలియదన్నట్టుగా చూశాను ఇంతవరకు వాళ్ళ అత్తమామలు ఏదడిగితే అదే ఇచ్చాను ఒకప్పుడు ఐదు వేలు ఒకప్పుడు పదివేలు ఉన్న భూమి కూడా కొంతవరకు దానికోసమే అమ్మేయాల్సి వచ్చింది ఎంత చేసినా ఇంకా వాళ్ళ ఆశ సావలేదు ఇప్పుడు మళ్ళీ డబ్బు కావాలట అల్లుడు ఉద్యోగం చేస్తుండగా ఇంకేదో వ్యాపారం పెడతాడట ప్రతిసారి మా అమ్మ వాళ్ళు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని మీకిష్టమైతే నన్ను ఆదరించండి లేకపోతే వెళ్ళిపోతాను అని నా కూతురు అనగా అయితే ఇప్పుడే వెళ్ళిపో అని పంపేశాడు అంటూ బావురు మంది అది విని నా గుండె కూడా బరువైంది కళ్ళల్లో కూడా నీళ్లు గిర్రున తిరిగాయి ఈ ప్రపంచంలో ఎవరింట్లో ఆడపిల్లలు లేరు ఎవరికైనా ఆడపిల్లలు లేకున్నా ఉంటే బాగున్ను అని అనిపించింది ఆ ఆడపిల్లే ఒకరికి కూతురైతే ఇంకొకరికి కోడలని గుర్తించరేం తన కూతురికి అన్యాయం జరగకూడదు కానీ కోడలికి అన్యాయం జరగవచ్చా తన కోడలే తన కూతురు అనే భావం పెంచుకుంటే ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయంలా మారుతుంది ఆ రోజు ఎప్పుడు వస్తుందో మనందరికీ తెలిసి తెలిసే ఎన్నో తప్పులు చేస్తాం కానీ చిత్రం ఏమిటంటే తప్పు మనది కాదు ఇంకొకదిని బాధ పెడతాం ఇదే మనలో లోపం అవును వదిన నాకు జరిగిన అన్యాయం నీకు కూడా జరగకూడదు లోపలికి పద అని చెల్లి చేయి పట్టుకుంది విజయ చెల్లి ఇంకా నించొనే ఉంది వెళ్ళమ్మ లోపలికి వెళ్ళు అని అన్నాను చెల్లాయి పాపను పట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది మీరు కూడా పదండి లోపలికి అంది విజయ నువ్వు ఒక్క క్షణం ఆగితే ఒక విషయం చెబితే లోపలికి వస్తాను అని అన్నాను అడగండి ఎంత డబ్బు కావాలంటున్నారు వాళ్ళు పదివేలు ఆ డబ్బు నేను ఇస్తాను నువ్వు ఈ భర్త దగ్గరికి వెళ్ళిపో అని అన్నాను అదేంటి మీ చెల్లెలిని అన్యాయాన్ని ఎదిరించమని బోధించారు నన్ను లొంగిపోమంటున్నారు అంది ఆశ్చర్యంగా ఆదర్శాలని కాపాడుకోవాలంటే ఆత్మబలం ముఖ్యం అది నీలో ఉందా రుజువు చేసి చూపిస్తాను అంది దృఢంగా మీ అన్నయ్య మీద ఆధారపడతావా కాదు నా కాళ్లపైన నేనే నిల్చొని చూపిస్తాను అంటున్న విజయ నాకు దుర్గాదేవిలా కాళికాదేవిలా కనిపిస్తోంది ఒకప్పుడు సీత ఒకప్పుడు దుర్గా ఒకప్పుడు కాళిక అన్నీ నేనే నేనే ఆదిశక్తిని నాలో సహనముంది శాంతముంది అవసరమైతే శక్తిని నిరూపించగలిగే సామర్థ్యం కూడా ఉంది అది మీరే గుర్తించండి అన్నట్లుగా దివ్యంగా వెలిగిపోతోంది ఆమెకం ఇక ఆమెను ఆపడం ఎవరి తరమూ కాదనిపించింది ఇలా స్వేచ్ఛ అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఏవిసి రావు ఇక ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్